చాలా మంది పెద్దలు మాజీ మంత్రి అని చెప్పి సంబోధిస్తున్నారు నేను ఈ గురువాడకి ఎమ్మెల్యే 4 సార్లు నాకు అన్నిటికన్నా ఇష్టమైనటువంటి పదవి గురువాడ శాసన సభ్యుడైనటువంటి పదవి దయచేసి నన్ను సంబోధించేటప్పుడు లోకలైతే శాసన సభ్యుడు బయటైతే గురువాడ శాసన సభ్యుడు అని చెప్పి సంబోధించాలని చెప్పి మంత్రి కాకపోతే నేను బాధపడ్డాను ఎందుకంటే ఎమ్మెల్యే పదవి అనేది ప్రజలిచ్చేటువంటి పదవి వారి దగ్గరికి వెళ్ళి ఓటేసి అడగమన్నప్పుడు ఈ రాష్ట్రంలో నా నియోజకవర్గం ఉన్నటువంటి 2 లక్షల మంది ప్రజానీకం నన్ను కాదు అనుకుంటే దానికి నేను బాధపడాలి జగన్ మోహన్ రెడ్డి గారు మేము మాట్లాడుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి కులాల సమీకరణలు ఇవన్నీ కూడా మాట్లాడుకొని ఇంకా కొన్ని వర్గాలను పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మంతటగా స్వచ్ఛందంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తివంతులు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడతాం మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి మీరు ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు కొనసాగాలి ఈ రాష్ట్రంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సంతోషంగా మేము ఆమోదిస్తాం మాకు పదవి ముఖ్యం కాదు మంత్రి పదవి మీతో కలిసి పార్టీలోనో ప్రభుత్వంలోనో దేంటైనా సరే పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయనకు చెప్పి వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేయమని చెప్పి మా మంత్రి పదవి తీసేసి మాకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయటం ఎందుకంటే పేద వర్గాల కోసం బడుగు వర్గాల కోసం బలహీన వర్గాల కోసం వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకురావాలన్నటువంటి పనిచేస్తున్నటువంటి నాయకుడి దగ్గర పనిచేయటం మాకు గర్వంగా ఉంటుంది కానీ అది మంత్రి పదవా లేకపోతే పార్టీ పదవా ఇటువంటి చంద్రబాబు లాంటి నీచులు చంద్రబాబు లాంటి పదవి కోసం పిల్లనిచ్చినటువంటి సొంత మామని ఎన్టీఆర్ని దేవుడు లాంటి ఎన్టీఆర్ని వెన్ను పోటు పొడిచి చంపి పదవి కోసం ఎంగిల కూటికి ఆశపడినటువంటి ఇటువంటి కుక్కలు ఇటువంటి పదవుల ప్రతి ఆశపడతాయి బాధపడతాయి కానీ కొడాల నాని లాంటి వ్యక్తులు ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తులు డాక్టర్ బాబాయ్ జగజ్జన్ గారు లాంటి వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వ్యక్తులు ఇటువంటి పదవులు ఏకముఖ దశమాని వీళ్ళకి పదవుల పోతే బాధపడటానికి మేమేమో నీకు మళ్ళీ వెన్ను పోటు పొడిచి ఆ పదవి కోసం కుక్కలాగా ఎంగిలి మెతుకుల కోసం ఆశపడేటువంటి వ్యక్తులు కాదు కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఆయన వెనకాల పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మా 420 బ్యాచ్ ఒకటి ఉంది మా 420 గ్యాంగ్ తెలుసుగా మీ అందరికి పేర్లు ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ 5 బిఆర్ నాయుడు మనకు దత్తపుత్రుడు తిరుగుతూ ఉంటాడు వెనకాల బాబు గారు దత్తపుత్రుడు సొంత పుత్రుడు ఈ చంద్రబాబు నాయుడు ఇదంతా కూడా 420 బ్యాచ్ టీవీలో పేపర్లో డిబేట్లు పెట్టి శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం డబ్బులు ఏ రకంగా పంచిపెడతారు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల జోబుల్లోకి వెళ్తారు సోమరి పోతులు అవుతారు ఎవడో పని చేసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 15,000 20,000 25,000 మీద జీవితాలు గడుస్తాయా మీరు చేసేటువంటి కార్యక్రమాలకి ఈ కూడా తోడు ఉంటే మీ పిల్లలు చదువుకోవటానికో మీ ఆరోగ్య పరిస్థితులు బాగున్నప్పుడు అని చెప్పి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తాంటే ఆయన కుర్చీ ఎటలాక్కున్నాం ఎటగొట్ట గుంటగా నక్కలాగి ఎక్క కూర్చోలు ఎట కూర్చున్నాం అనేటువంటి దొంగ ప్రయత్నాలని దయచేసి మీరందరూ కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కనుక పోగొట్టుకుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ఒకసారి ఎన్టీ రామారావుకి మన అందరం అధికారంలోకి ఇస్తే ఈ దుర్మార్గులు దొంగలు 8 నెలలు ఆయన వెన్నుపోటు పేర్చి ఆయన పైకి పంపించి ఈ గుంట నక్కలో కోటాను కోట్లు సంపాదించుకొని పార్టీని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నాయి ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోయాడు ఆయన బతుకుంటే ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు అవనిచ్చాడా
राष्ट्रा की आर्थिक इबाया आये बाडी रूम मोकलना राष्ट्र ने रूम मोकल आपगल शक्ति व्यक्ति आयन आये को राष्ट्र सर्वनाशनमें जगनमोहन रेड्डी रक्त पंचकारी को जगनमोहन रेड्डी ఈ బడుగు బలహీన పేద వర్గాల కోసం పాటు పడతంటే ఈ గుంట మొక్కలన్నీ కూడా ఆ కుర్చీ కోసం ఆయన ఏదో రకంగా కిందకు దించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడి వ్యక్తి ఈ అరాచకాలనే ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలనే అడ్డుపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ